హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఈజీగా టైలరింగ్ ఏ విధంగా నేర్చుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి తక్కువ మెజర్మెంట్తో ఈజీగా నేర్చుకోవచ్చు కొత్తగా ఎవరైతే టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి మన ఛానల్ అయితే బాగా యూజ్ అవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కింద పేరు పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉందిగా దాన్ని ఒకసారి ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఈ విధంగా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అని వస్తుంది నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అయితే ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇది కాటన్లో సిల్క్ శారీ అండి శారీ చూడండి గ్రీన్ కలర్లో ఉంది పళ్ళు పాటు వచ్చి మెరూన్ కలర్లో ఉందండి ఇది ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది కదా ఈ శారీ బ్లౌజ్ అనేది మనం డిజైన్ చేసుకుందాం బ్లౌజ్ వచ్చి సేమ్ గ్రీన్ కలర్లో ఇచ్చారు బార్డర్ మాత్రం హ్యాండ్స్ అనేది ఇచ్చారండి మిగతా బ్లౌజ్ మొత్తం ప్లెయిన్గా ఉంది దీనికి డిజైన్ ఏ విధంగా చేసుకోవాలనేది చూస్తాం రండి ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ అనేది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను దీన్ని బ్యాక్ నెక్ కోసం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను బ్లౌజ్ వెడల్పు వచ్చి టెన్ అండ్ హాఫ్ వచ్చేలాగా క్లాత్ని విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఈ డిజైన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎటువంటి పట్టు శారీస్కైనా సిల్క్ శారీస్కైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ కింద వైపు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మడిచి కుట్టుకోవడం కోసం మార్క్ చేసుకున్నాను అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చి థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకుని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేసుకుంటున్నానండి నెక్ లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచ్ షోల్డర్ త్రీ ఇంచ్ ఆమ్ హోల్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ అండి ఇది నార్మల్గా ఎవరికైనా సరిపోయే కొలతలు కదా అలాగనే తీసుకుంటాను నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకుని రౌండ్ అనేది చేసేసుకుంటున్నాను నెక్ లెంత్ వచ్చి ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి విడల్ టూ అండ్ హాఫ్ పెట్టేసుకొని స్క్వేర్ బాక్స్ చేసేసుకోవాలి నార్మల్ రౌండ్ నెక్ ఏ విధంగా అయితే మనం డ్రా చేసుకుంటామో అదే విధంగానే రౌండ్ నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేసుకుందాము విధంగా మొత్తం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకుందామండి ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన పెట్టి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు శారీ పళ్ళు వచ్చి మెరూన్ కలర్ కదా ఆ కలర్లో నేను టూ ఇంచెస్ లెంగ్త్ ఉన్నటువంటి స్ట్రైట్ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాను డిజైన్ అనేది చూద్దాం రండి ఇక్కడ నేను మెయిన్ క్లాత్ అనేది పెట్ రైట్ సైడ్ పెట్టుకుని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకున్నాను నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఈ డిజైన్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి కానీ గ్రాండ్ లుక్ ఉంటుంది చివరి దాకా చూడండి అప్పుడే మీకు డిజైన్ అనేది బాగా ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా నెక్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి చిన్న చిన్న కట్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకుని రౌండ్ అనేది బాగా తిరగడం కోసం కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ లోపలకి మట్ చేసుకుని పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఒక కుట్ అనేది కుట్టుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలండి నేను ఇక్కడైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను చూడండి లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కదా కింది సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం మార్క్ చేసుకున్నది కూడా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్చేసి పెట్టుకున్నాను ఇప్పుడు డిజైన్ చేయడం కోసం టూ ఇంచెస్ క్లాత్ స్ట్రైట్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా దీన్ని పైపింగ్ థ్రెడ్ లాగా ఈ విధంగా రెడ్ చేసి పెట్టుకున్నానండి దీన్ని టూ ఇంచెస్ లెంత్లో మనం పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా సేమ్ లెంత్ ఉండేలాగా అన్ని పీసెస్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ మొత్తం అంతే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు డిజైన్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూస్తాము ఈ విధంగా పైన షోల్డర్ జాయింటింగ్ కోసం కొంచెం క్లాత్ అనేది వదిలేసేసుకొని అక్కడి నుంచి ఈ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసేసుకుంటూ రావాలి ఒకదాని మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోండి అప్పుడే చూడడానికి డిజైన్ అనేది బాగుంటుంది కొంచెం గ్రీన్ కలర్ క్లాత్ అనేది కనబడుతుంది కదా దానివల్ల కాంట్రాస్టింగ్గా ఉంటుంది చూడ్డానికి బాగుంటుంది ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఒక సైడ్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో సైడ్ మనకు ఎంత లెంత్ ఆ డిజైన్ కావాలి అనుకుంటామో అంతవరకు ఈ విధంగా స్టిచ్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి నెక్ ఫుల్ మొత్తం నేను ఇక్కడ మొత్తం అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీనిపైన గోల్డ్ కలర్ లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసేసుకుందాము మీరు కావాలంటే గ్రీన్ కలర్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాంట్రాక్స్గా గోల్డ్ కలర్ శారీలో గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అనేది వచ్చింది కదా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ దానికోసం నేను ఇక్కడ గోల్డ్ కలర్ అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం చూసుకుని లేస్ని కొంచెం లూజ్గా పెట్టి స్టిచ్ చేసుకున్నామంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుందండి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి లేస్ ఇంకో సైడ్ కూడా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలండి నేను ఇక్కడైతే చూపించట్లేదు మీరు టూ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా కూడా స్టిచ్ అనేది చేసేసుకోవాలండి లేస్ ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకున్నాను చూడండి బ్యాక్ థ్రెడ్స్ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు డిజైన్కి చాక్లెట్స్ లాగా స్టిచ్ చేసుకొని గోల్డ్ కలర్ పూసలు అనేది పెట్టుకుందాము ఈ విధంగా నీడిల్ని తీసుకొని మనం డిజైన్ కుట్టుకున్నాం కదా దాని మధ్యలో నుంచి పైకి నీళ్ళు తీసేసి అటు సైడ్ సైడ్ ఎడ్జ్ ఉంది కదా డిజైన్ మనం కుట్టుకున్నది దాన్ని ఈ విధంగా లాక్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే చాక్లెట్స్ లాగా రెడీ అవుతుంది చూడండి చాక్లెట్స్ రెడీ అయింది కదా దీనిపైన గోల్డ్ కలర్ పూస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా రెడ్ చేసుకోవాలి కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా కింది నుంచి పైకి తీసుకుని నీడిల్ని ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం ఆ డిజైన్ మాత్రమే తీసుకోండి బ్లౌజ్ పీస్ అయితే తీసుకోకూడదు డిజైన్ మాత్రమే ఈ విధంగా పెట్టి చాక్లెట్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు గోల్డ్ కలర్ పూస అనేది పెట్టుకొని లోపలికి తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను చూడండి బ్లౌజ్ అయితే మొత్తం రెడీ అయ్యాక ఎలా ఉంటుంది చూడడానికి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే